దీపాల కాంతుల్లో నా మణికంఠ దివ్య స్వరూపుడమ్మో మణికంఠ దీపాల కాంతుల్లో నా మణికంఠ దివ్య స్వరూపుడమ్మో మణికంఠ హరిహర తనయుడు అభయ స్వరూపుడు శబరి నివాసుడు జ్యోతి స్వరూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు విల్లాలి వీరుడమ్మో అయ్యప్ప వీర మణికంఠుడమ్మో అయ్యప్ప విల్లాలి వీరుడమ్మో అయ్యప్ప వీర మణికంఠుడమ్మో అయ్యప్ప తారణ జన్ముడమ్మో మణికంఠ కలియుగ వరదుడమ్మో మణికంఠ తారణ జన్ముడమ్మో మణికంఠ కలియుగ వరదుడమ్మో మణికంఠ స్వరూపుడు కరిమల వాసుడు కారుణ్యశీలుడు పంబ నివాసుడు పాప వినాశకుడు శబరిగిరీషుడమ్మో అయ్యప్ప శంకర సుతుడోయమ్మో అయ్యప్ప శబరిగిరీషుడమ్మో అయ్యప్ప శంకర సుతుడోయమ్మ అయ్యప్ప శరణు ఘోష ప్రియుడమ్మో అయ్యప్ప షణ్ముఖ సోదరుడే అయ్యప్ప శరణు ఘోష ప్రియుడమ్మో అయ్యప్ప షణ్ముఖ సోదరుడే సోదరుడు గర్జిత వాహనుడు నిత్య బ్రహ్మచారి నీలి వస్త్రధారి నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు పంచగిరి వాసుడమ్మో అయ్యప్ప పందల బాలుడమ్మో అయ్యప్ప పంచగిరి వాసుడమ్మో అయ్యప్ప పందల బాలుడమ్మో అయ్యప్ప పచ్చ పచ్చని అడవిలో అయ్యప్ప ముచ్చడగా వెలిసిండమ్మో అయ్యప్ప పచ్చ పచ్చని అడవిలో కస్తూరి తిలకంతో కరుణించు హస్తంతో బంగారు నగలతో వజ్రాల హారంతో సుకుమార దేహంతో సుందర రూపుడు సుకుమార దేహంతో సుందర రూపుడు సుకుమార దేహంతో సుందర రూపుడు అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము గోయమ్మ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము గోయమ్మ శబరిగిరిని కనులారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ శబరిగిరిని కనులారా మహిషిని వదిలించ మహిళన జన్మించి పందాల రాజుకు పసివానిగా దొరికి మణికంఠ నామంతో మహిమలే చూపిండు మణికంఠ నామంతో మహిమలే చూపిండు మణికంఠ నామంతో మహిమలే చూపిండు బందిపోటు వావరును మార్చిన అందాల బాలుడమ్మో మణికంఠ బందిపోటు వావరును మార్చిన అందాల బాలుడమ్మో మణికంఠ మహిషిని గూర్చినట్టి వీరాది వీర మణికంఠుడమ్మో అయ్యప్ప మహిషిని గూర్చినట్టి మెరిసేటి కొండలు మురిసేటి కోనలు ఆడేటి నేమల్లు పాడేటి కోయిలలు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు 18 మెట్లపై అయ్యప్ప కొలువైన దేవుడమ్మో అయ్యప్ప 18 మెట్లపై అయ్యప్ప కొలువైన దేవుడమ్మో అయ్యప్ప 5 కొండల నడుమన నిలిచిన పద్మాంధవుడోయమ్మో మణికంఠ 5 కొండల నడుమన భక్తుల పాలిటి బంగారు దేవుడు శరణన్న వారిని కరుణించు దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు కలియుగ భక్తులకు అయ్యప్ప కల్పతరువంతనమ్మో గోయమ్మ అయ్యప్ప లీలలు వినరే గోయమ్మ మణికంఠ మహిమలు వినరే మాయమ్మ కోరిన భక్తులకు మణికంఠ కోర్కెలే దీర్చునమ్మో అయ్యప్ప శబరిగిరి వాసుని మాయమ్మ
కళ్యాణార్థం జగద్గురువైనట్టి శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తులంశతో అవతారం దాల్చిండు. గాలవముని కూతురు లీలావతిని కళ్యాణ మాడిండమ్ము శ్రీ దత్తుడు. కొన్నాళ్ళ తరువాతను శ్రీ దత్తుడు అవతారం చాలించగా సంకల్పించే శరీర భోగాలను అనుభవించే కోరిక తీరలేదు ఓనాదా. శరీర భోగాలను అనుభవించే కోరిక తీరలేదు ఓనాదా. ఈ మహిషి కోరికను తీర్చుమా నివేదించ సాగిందమ్ము లీలావతి. ఈ మహిషి కోరికను తీర్చుమా నివేదించ సాగిందమ్ము లీలావతి. మాటి మాటికి తన కోరిక తీర్చుమా నివేదిస్తున్న భార్య లీలావతి పైన మండిపడ్డాడమ్మ దత్తాత్రేయ స్వామి. కోపంతో తన భార్యను రాక్షసిగా పుట్టు మన శాపం పెట్టే శ్రీ దత్తుడు. అయ్యప్ప చరితమును మన సార భిన్న జన్మ ధన్యము బోయమ్మ. దత్తుని శాపం వల్ల మన జన్మలో రాక్షసి పుట్టిందమ్మో లీలావతి. పిల్లాలి వీరుడమ్ము అయ్యప్ప వీరమని కంతుడమ్ము అయ్యప్ప. మహిషిగా పుట్టిన లీలావతి పూర్వ జన్మను మరచి లోకాలన్నింటిని హింసించసాగింది. లోకాలన్నింటిని హింసించసాగింది. లోకాలన్నింటిని హింసించసాగింది. ముల్లోకాలన్నింటిని ఆ మహిషి ముప్పు తిప్పలు పెడుతుందో ఓయమ్మ. ముల్లోకాలన్నింటిని ఆ మహిషి ముప్పు తిప్పలు పెడుతుందో ఓయమ్మ. సకల ప్రాణి కోటిని ఆ రాక్షసి గడగడలాడిస్తుందో మాయమ్మ. సకల ప్రాణి కోటిని ఆ రాక్షసి గడగడలాడి గేదెతో కామంలో మునిగిందమ్ము ఆ మహిషి. సుందరంగా ఉన్నట్టి ఆ గేదెతో కామంలో మునిగిందమ్ము ఆ మహిషి. హింసను మానివేసి ఆ మహిషితో మైకంలో మునిగిందమ్ము ఆ రాక్షసి. హింసను మానివేసి ఆ మహిషితో మైకంలో మునిగిందమ్ము ఆ రాక్షసి. దేవుళ్ళు పంపిన ఆ పురుష మహిషి కొన్నాళ్ళ పాటు రాక్షస మహిషిని కామోపభోగాలు తేలియాడించింది. కామోపభోగాలు తేలియాడించింది. కామోపభోగ కొంత కాలానికి త్రిమూర్తుల్లో లీనమైపోయిందమ్మో పురుష గేదె. అయ్యప్ప చరితమును మన సార భిన్న జన్మ ధన్యము బోయమ్మ. ఈ సంగతి తెలిసిన మహిషి బగబగ మండిందమ్మో బోయమ్మ. కారణ జన్ముడమ్ము మణికంట కలియుగ వరదుడమ్ము మణికంట. పోగొట్టుకున్నట్టి తన శక్తి యుక్తుల్ని సంపాదించాగాను బ్రహ్మకై ఘోరంగా తపస్సు చేయసాగే. బ్రహ్మకై ఘోరంగా తపస్సు చేయసాగే. బ్రహ్మకై ఘోరంగా తపస్సు చేయసాగే. ఆ మహిషి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడమ్ము బోయమ్మ. ఆ మహిషి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడమ్ము బోయమ్మ. నీ తపస్సును మెచ్చిన ఓ రాక్షసి వరము గోరు కొమ్మనే ఆ బ్రహ్మ. రాక్షస మహిషి ఈ ముజ్జగాలల్లో ఏ జీవితో నాకు చావులేని వరము ఇవ్వుమన్నాదమ్మా. చావులేని వరము ఇవ్వుమన్నాదమ్మా. చావులేని వరము ఇవ్వుమన్నాదమ్మా. అది విన్న బ్రహ్మనైతే ఆ వరము ఇవ్వ సాధ్యం కాదనే బోయమ్మా. అది విన్న బ్రహ్మనైతే ఆ వరము ఇవ్వ సాధ్యం కాదనే బోయమ్మా. ఇంకేదైనా వరమును ఓ మహిషి కోరుకోమ్మని చెప్పిండు
మహర్షి కోరినట్టుగా బ్రహ్మ వరమిచ్చి వెళ్ళిందమ్ము ఓయమ్మ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ పకపక నవ్వుకుంటూ ఆ మహర్షి ఏమనుకుంటుందమ్ము తన మనసులో శబరి గిరీశుడమ్ము అయ్యప్ప శంకర సుతుడోయమ్మ శివకేశవులు
ఇద్దరు ఆ బాలునితో భూలోకం చేరిందమ్ము ఓయమ్మ శివకేశవులు ఇద్దరు ఆ బాలునితో భూలోకం చేరిందమ్ము ఓయమ్మ భూలోక నగరమందు ఓయమ్మ పందల రాజ్యమందు మాయమ్మ భూలోక నగరమందు ఓయమ్మ పందల రాజ్యమందు మాయమ్మ ఆ రాజ్య ప్రాంతంలో ప్రవహిస్తున్నట్టి పంపా నది తీరము అరణ్య ప్రాంతంలో ఆపసి బాలుని విడిచిపెట్టిందమ్మ ఆపసి బాలుని పచ్చిక గడ్డి మీద బాలుని పడుకోబెట్టి వెళ్ళిరు హరిహరులు పచ్చిక గడ్డి మీద బాలుని పడుకోబెట్టి వెళ్ళిరు హరిహరులు చిరునవ్వు లేవలుకుతూ ఆ బాలుడు పేరింతలు కొడుతుండమ్ము అడవిలో చిరునవ్వు లేవలుకుతూ ఆ బాలుడు పేరింతలు కొడుతుండమ్ము అడవిలో బాలుడు పడుకున్న అడవికి దగ్గర కొంత దూరంలోన పందల రాజ్యం ఉంది ఆ రాజ్యమే లేది పందల రాజంట ఓయమ్మ సిరిగల్ల రాజ్యమమ్ము ఆ రాజ్యము అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ అంతులేని ధనమున్న రాజుకు సంతానం లేకుండేను ఓయమ్మ పచ్చ పచ్చని అడవిలో అయ్యప్ప ముచ్చటగా వెలిసిందమ్ము అయ్యప్ప అనుకున్నాడు
శుభ సమయమందున పందల రాజు ఆ రాజ్యమందున దాన ధర్మాలెన్నో చేయ సాగిండమ్మ బాలుడొచ్చిన గడియలో ఆ రాజాన పండుగలే జరుగబట్టే ఓయమ్మ స్వరూపుడయ్యో నీ కొడుకు హరిహర పుత్రుడయ్యో ఈ బాలుడు కారణ జన్మమున భూలోకాన అవతరించే నన్నారు ఆ పండితులు అని చెప్పి బ్రాహ్మణులు పండితులందరూ బంగారు తొట్లెల్లో పడుకున్న బాలునికి పది ఏళ్ల పబ్బతి పట్టి మొక్కినారు ధన్యమైందని పందల రాజు చేతులు జోడించిండు అప్పుడు అయ్యప్ప చిత్తమును మనసారా భిన్న జన్మ ధన్యము ఓయమ్మ ఏ జన్మ పుణ్య ఫలము అనుకుంటూ ఆనంద పడుతున్నాడు ఆ రాజు శబరిగిరిని కరుణారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ
విద్యలు నేర్చిండు అయ్యప్ప విరుదనురు విద్యలు నేర్చిండు అయ్యప్ప ఎన్నెన్నో మహిమలను మని కంటుడు గురువుకు చూపిండము ఓయమ్మ ఎన్నెన్నో మహిమలను మని కంటుడు గురువుకు చూపిండము ఓయమ్మ సకల విద్యలందున అయ్యప్ప ఆరితేరినాడము గురుకులమందు సకల విద్యలందున అయ్యప్ప ఆరితేరినాడము గురుకులమందు విద్యను నేర్పించే ఆ గురువులందరూ అయ్యప్ప లీలలు తన జన్మ రహస్యము ఎవరికి చెప్పొద్దు అన్నాడము ఆ గురువులతో తన జన్మ రహస్యము ఎవరికి చెప్పొద్దు అన్నాడము ఆ గురువులతో విద్యాభ్యాసం ముగించి అయ్యప్ప రాజ్యాన్ని చేరవచ్చే ఓయమ్మ విద్యాభ్యాసం ముగించి అయ్యప్ప రాజ్యాన్ని చేరవచ్చే ఓయమ్మ వందల రాజ్యము దగ్గరి అడవిలో వావరుడని బంది పోటు ఉండేవాడు బాటసారులను దోచుకునేవాడంట బాటసారులను వాడంట బాటసారులను దోచుకునేవాడంట ఊరూరా తిరుగుకుంటా ప్రజలను నానా యాతన పెడుతుండే ఆ దొంగ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ అది తెలిసి మని కంటుడు ఆ దొంగను చేరవచ్చినాడము ఓయమ్మ కారణ జన్ముడము మణికంట కలియుగ వరదుడము మణికంట మాటలకు పందల రాజు అదిరి పడ్డాడోయమ్మా అప్పుడు
పందాల రాజ్యాన్ని చేరిండు అయ్యప్ప, పులి మీద వచ్చినట్టి అయ్యప్పను కళ్ళ చూసి
వచ్చినట్టి అయ్యప్పను కళ్ళ చూసి నారమ్ము ఆ ప్రజలంతా భయము భక్తి తోడను ఆ ప్రజలంతా చేతులు జోడించిండ్రు అయ్యప్పకు భయము భక్తి తోడను ఆ ప్రజలంతా చేతులు జోడించిండ్రు అయ్యప్పకు ఆ పులి మీదనే అంతఃపురము చేరి రాణి గారి ముందు నిలిచినాడు అమ్మ పాలు విండు కొమ్మరు చెప్పిండు అయ్యప్ప పాలు విండు కొమ్మరు చెప్పిండు అయ్యప్ప పాలు విండు కొమ్మరు చెప్పిండు అయ్యప్ప గజ గజ మనకుకుంటూ ఉన్నాడు
మావారు స్వామి రక్షణగా ఉన్నాడు అలుదనది స్నానము బోయమ్మ అలసాట దీర్చు నమ్ము భక్తులకు అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము బోయమ్మ పంపనది స్నానము బోయమ్మ పాపాలు తొలగించును స్వాములకు శబరిగిన్ని కనులారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ అయ్యప్ప స్వామికి అభిషేక ప్రియుడైన అయ్యప్ప స్వామికి పూలాభిషేకమమ్ము ఆ స్వామికి పన్నీటి అభిషేకము అయ్యప్పకు పూలాభిషేకమమ్ము ఆ స్వామికి పన్నీటి అభిషేకము అయ్యప్పకు గంధాభిషేకమమ్ము అయ్యప్పకు పంచామృత అభిషేకము మణికంఠకు గంధాభిషేకమమ్ము అయ్యప్పకు పంచామృత అభిషేకము మణికంఠకు పరమశంతో ఊగే పచ్చ పచ్చని చెట్లు దగదగ మెరిసేటి ఎత్తైన కొండలు ఆ కొండ శబరిగిరి క్షేత్రం ఆ కొండ కోనల్లో శబరిగిరి క్షేత్రం ఆ కొండ కోనల్లో శబరిగిరి క్షేత్రం భూతల స్వర్గమమ్మో శబరిగిరి ఇలలోన వైకుంఠమే ఆ క్షేత్రము భూతల స్వర్గమమ్మో శబరిగిరి ఇలలోన వైకుంఠమే ఆ క్షేత్రము దర్శించిన చాలమ్ము ఈ జన్మ ధన్యమై పోవునమ్ము బోయమ్మ దర్శించిన చాలమ్ము ఈ జన్మ ధన్యమై పోవునమ్ము బోయమ్మ కార్తీక మాస చరణు ఘోష తోడను స్వాములు శబరిగిరి చేరుదురు బోయమ్మ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము బోయమ్మ ఇరుమూడి శిరసు నెత్తి స్వాములంతా ఎరుమేలి చేరుదురు బోయమ్మ శబరిగిరి వాసుని బోయమ్మ దివ్య చరితం వినరమ్ము మాయమ్మ శుభమంగళం నీకయ్యో అయ్యప్ప శుభమంగళం నీకయ్యో